రెండు పాయింట్స్ నేను టచ్ చేయకపోతే సార్ ఐ విల్ బి ఫెయిలింగ్ నా ఇంటర్వ్యూ ఫెయిల్. మీరు పాస్ మార్కులు కూడా మా మన ప్రేక్షకులు కూడా వేరే సినిమా చూశాక. ఒకటి, తెలుగు భాషపై మీరు పెట్టిన ఎంఫసిస్ ఇందులో ప్రత్యేకంగా అది పదే పదే చెప్పారు. అక్కడ అన్నమయ్య కీర్తన పాడుతుంది, కూర్చుని మనవరాలు ఇవన్నీ చూపించారు. మళ్ళీ ఎనీ అంటే స్పెసిఫిక్గా మీరు? లేదు, ఒకటి తెలుగు ఏమంటారు ఎక్స్టెండ్ అయిపోద్ది అనే పెద్ద మాట వాడిన కానీ అది ఒక విచిత్రమైన రూపాంతరం చెందుతుంది, వికృత రూపంకి వెళ్ళిపోతుంది. వాళ్ళు తెలుగు ప్యూర్ తెలుగు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాం మనం. తర్వాత ఇలాంటివి చిన్నపిల్లలని రోడ్డు మీద నుంచోబెట్టి చెప్పులు లేకుండా నుంచోబెట్టి రీసెంట్ 3-4 డేస్ బ్యాక్ జరిగింది ఒక చోట. ఏంటి తెలుగు మాట్లాడినందుకు, తెలుగు మాట్లాడినందుకు కాదు తెలుగు మాట్లాడినందుకు అది. సో అది ఇప్పుడు చాలామంది ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్ యాక్టర్స్ వీళ్ళతో పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఇంగ్లీష్లో రాసుకుంటారు తెలుగు డైలాగ్. ఏంటి అని అంటే కాదు, ఇప్పుడు నేను ఇప్పుడు బాంబే హీరోయిన్స్తో పనిచేస్తున్నప్పుడు 100% 5 పదాలు తెలుగు పదాలు చెప్పాలి ఎవ్రీడే. అండ్ నేను చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏదైనా ఇంగ్లీష్కి వెళ్తుందేమో కానీ జనరల్గా కాకపోతే ఫస్ట్ తెలుగులో చెప్తాను. ఎంత అర్థం అవుతుందో ట్రై చేయి ఫస్ట్. నీ మైండ్కి ఒక 18 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఒక లాంగ్వేజ్కి ఫీడ్ అయిపోయి ఉంది కాబట్టి, ప్రోగ్రామ్ అయిపోయి ఉంది కాబట్టి ఫస్ట్ లెట్ యువర్ బ్రెయిన్ గెట్ యూజ్ టు దట్ సౌండ్. కరెక్ట్, ఫోనెటిక్స్ అది. ప్లస్ మన భాష అదే చెప్పేది, భాష అంటేనే సంస్కృతి. గొప్పడేలా రాశాడు ఆకేళ్ళ గారు దాన్ని, వీడు ఇంకా దాన్ని ఎంఫసైజ్ చేశాడు. ఇంకొక పేరా ఉంది, లెంగ్త్ అయిపోతుందని మరీ ప్రీచింగ్ అయిపోతుందని తీసాం. చాలా మంచి డైలాగ్, అది ఆడే రాశాడు ప్రకాష్ గారే. నీకు నచ్చలేదని నీ నీ కులం మార్చుకోవచ్చు, నీకు నచ్చలేదని నీ మతం మార్చుకోవచ్చు, కానీ ఆ మాతృభాషను మార్చుకుంటే ఆడు కన్న తల్లి నమ్ముకున్నట్టే అని చెప్తాడు ఆడి దగ్గర. ఆడికి నాకు ఇంగ్లీష్ వచ్చురా అని చెప్పి ఇది డిజైన్. ఫస్ట్ తెలుగు గురించి మాట్లాడి ఆడేదో పెద్ద ఇంకా ఇంగ్లీష్ అంటే నాకు ఇంగ్లీష్ రాక్ కాదురా అని చెప్పి ఆ ఇంగ్లీష్లో ఆడికి ఎక్స్ప్లెయిన్ చేసి తోను ఊసేసి వస్తాడు. ఇంగ్లీష్ యాక్సెంట్ కూడా ఇరగదీస్తారు ప్రకాష్. షేక్స్పియర్ ఇది చెప్పారు, టు బి ఆర్ నాట్ టు బి, అది టేక్ అయిపోయి అడు నేను బయట ఉంటాను అని చెప్పి వెళ్ళిపోతాడు. లేచి వెళ్ళాడు. నేను 1 మోర్ అనబోతున్నాను, అక్కడ అక్కడి నుంచి 1 మోర్ అనట్ ఇటు చేస్తాడు 1 మోర్ అంటారు. మళ్ళీ వచ్చి ఈసారి ఇంకొంచెం షేక్స్పియర్ మాడ్యులేషన్ తీసుకొస్తాను రా. అది స్టేజ్ యాక్టర్ కాబట్టి ఆడు చాలా ప్లేస్ చేశాడు కాబట్టి అది మనకు దొరికిన వరం. ప్లస్ తెలుగుకి మా అది ఉండాలి, మన సంస్కృతి అది. మేము ఎన్ని భాషలు నేర్చుకోండి తెలుగు ఉండాలి. దట్ ఈస్ వైస్, అందుకని ఆ పాయింట్ టచ్ చేసింది సార్. చైనా, రష్యా, జపాన్, జర్మనీ, ఫ్రెంచి వీళ్ళ భాషను వదులుకోలేదు అండ్ దే ఆర్ రూలింగ్ ఆల్మోస్ట్. అవును, మనం ఎందుకు సస్తనం అన్నా, మనం ఇది వదులుకోకూడదు. అది ఇంగ్లీష్ రావాలి, వస్తే మంచిది, బట్ ఇది అసలు వదులుకోకూడదు. ఫ్రెండ్స్ కావాలి, బయట రిలేషన్స్ కావాలి, అఫేర్లు కావాలి, అన్నీ కావాలి, కానీ ఫస్ట్ మదర్ అండ్ ఫాదర్ ఉండాలి మన దగ్గర. సూపర్ సార్, ఇది బాగుంది. రెండోది సార్, ఇది లాస్ట్ క్వశ్చన్. ప్రతి క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, వాళ్ళ వాల్యూ సిస్టమ్స్ ఏంటి, వాళ్ళ మంచి చెడులు ఏంటో మనం మీరు ఒక డైరెక్టర్గా విజువలైజ్ చేసుకుని ఉంటారు. నేను రివీల్ చేయకుండా ఆడియన్స్కి, ప్రకాష్ రాజ్ గారు చేసిన ఫ్రెండ్ కోసం చేసిన ఒక పర్టికులర్ హాస్పిటల్లో చేసిన సీన్, అది మీ మైండ్లో మీకు ఎలా జస్టిఫై చేసుకున్నారు? అంటే నేను ఉండలేను ఆ పరిస్థితుల్లో ఉంటే వాడు పూర్తిగా ఇది ఉండలేకపోతున్నాడు అనేది అక్కడే చెప్పలేదు. వీడు ఫస్ట్ వాడు వైఫ్ హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి చెప్తున్నాడు, చెప్తున్నాడు కరెక్టే. వాడు గిల్ట్తో చచ్చిపోతున్నాడు, అది వీడికి అర్థమైంది. అంటే ఒక మంచి స్నేహితుడు అని ఎస్టాబ్లిష్ చేశారా, లేకపోతే డీపెస్ట్ డార్కెస్ట్ ఫియర్స్ని కూడా అర్థం చేసుకుంటారు ఈ? ఆల్మోస్ట్ మంచి స్నేహితులు అంటే అదే కదా, మనం ఎప్పుడు పై పైగా ఉంటాం. అది కాదు, నాలుగు ఆప్టిమిజం మాటలు చెప్పి చెప్పేది కాదు, పిచ్చుకలు చూడు ఎంత బాగుంది, చూడు ఎంత మంది ఫుడ్ లేకుండా చచ్చిపోతున్నారు. సో వాడికి అది శాంతి ఇస్తుంది అనే విషయం ఆడికి తెలుసు, ఈ ఫ్రెండ్కి తెలుసు. మీకు అక్కడ ఏమీ కాన్ఫ్లిక్ట్ రాలేదు? హౌ కెన్ ఐ, నేనే నేను ఆ పరిస్థితులు ఉంటే నేను కూడా అదే పని చేస్తాను, 100% చేస్తాను. గాట్ ఇట్ సార్. అంటే అది ఎందుకంటే ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చింది, దట్ ఈస్ అ ఫెయిర్లీ స్ట్రాంగ్ మూవ్ చేసినది అది కాబట్టి. బట్ ఎనీవే సార్, ఏదేమైనా ద ఫిల్మ్ ఇస్ అ ట్రీట్. థ్యాంక్ యూ, ఇట్ కీప్స్ అస్ థింకింగ్, కీప్స్ అస్ గోయింగ్. అండ్ మీరు రమ్య గారు మళ్ళీ 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 పనిచేయాలి. మీ ఇద్దరు లవ్ బర్డ్స్ లా, సోల్మేట్స్ లా ఉంటే మేము చూసి ఆనందపడతాం, ఎందుకంటే బోత్ ఆఫ్ యు ఆర్ వెరీ క్యూట్ సార్. నిజం చెప్తున్నాం అన్నమాట. థ్యాంక్ యూ. సో అది
Wishing you greatest success for this film and more to come, sir. Next project ends. Thank you. Annam. 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 Okay. Annam Parabrahma Swarupam. Raithula story, sir. Agriculture, annam chuttu unde mafia, basically. Only farmers. Farmers one major part in that. But brokers unnaru, businessmen unnaru, lands unnai, real estates unnai. And aa land chuttu unde konni jeevalu unnai. Like ఆవులు గేదెలు ఎద్దులు కోళ్ళు మేకలు. కాస్టింగ్ డిసైడెడ్ సార్? లేదు, మేబీ మేబీ కాదు, కొత్త కాస్టింగ్ తోటి చేస్తాం. ఒక అన్యూజువల్ కాస్టింగ్ తోటి పడతాం. అక్కడ పొలంలో అక్కడ దూరంగా నేను కనిపిస్తున్నా సార్? ఏమో మరి తెలియదు, రేపు రేపు వెళ్ళిన తర్వాత. పైగా యూఆర్ టూ అర్బనైజ్డ్ సార్. ఐఎమ్ టూ అర్బనైజ్డ్. అర్బనైజ్డ్ కదా, అది బాగా మట్టి సినిమా, బాగా మట్టి సినిమా, బాగా మట్టి సినిమా. మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. యాక్చువల్గా ఒక 1 or 2 years నుంచి జరుగుతుంది స్ట్రాంగ్ వర్క్. అట్ విల్ బి లైక్ టాపికల్ ఫిల్మ్స్ అంటాం కదా, సింధూరం, ఖడ్గం, అంతఃపురం, పైసా, మహాత్మా, ఆ జానర్ సినిమా. చాలా హార్డ్ హిట్టింగ్ ఫిల్మ్ అవుతుంది, చాలా చాలా హార్డ్ హిట్టింగ్ ఫిల్మ్. We hope to see some of your repeat performances, sir. Mana Rahul and that's it. Characters batte naaku actors fascination ledu characters all suitable avutaru anukuntane elthanu that.